మరి ధనురాశి వారికి ఈ మాసంలో ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి తెలియజేయండి. అలాగే తల్లి, ధనస్సు రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ధనస్సు రాశి వారికి రాశిలో గురుకేతువుల యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో గురుకేతువుల యొక్క సంచారం జరుగుతూ రెండవ భావంలో శని వక్రించిన శని రాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా రాశి నుంచి చతుర్థంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ పంచమంలోకి మారుతున్నాడు 17వ తేదీ నుంచి. మరియు ఈ రాశి వారికి సప్తమంలో శుక్రరాహువుల యొక్క సంచారం జరుగుతూ అష్టమంలో రవిబుధుల యొక్క సంచారము మరియు అదే రవిబుధులు 17వ తేదీ నుంచి భాగ్యంలోకి మారుతున్నాడు. ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ గ్రహస్థితి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది వీరికి అంటే అందులో మరలా మనకి ధనస్సులో 3 నక్షత్రాలు ఉన్నాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 1వ పాదం. మూల వారికి ఏంటంటే వాళ్ళు ఈ మాసంలో 90% కాస్త వేరే వ్యాపకాలన్నీ వదిలేసి నేను కాస్త ఎక్కువ దైవ ధ్యానంలో గడపాలి, గురువుల్ని కలవాలి, సద్గురువులు ఎవరున్నారో వాళ్ళని తెలుసుకోవాలి, ఆ తపన ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వారికి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని తీసుకుంటే కనుక వీళ్ళెప్పుడు కూడా వేరే అంటే ఆపోజిట్ అంటే మన పార్ట్నర్స్తోని వాళ్ళతోనే ఎంత ఎంజాయ్ చేయాలి లైఫ్లో, ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం వారికి ఏదైనా సరే రీసెర్చ్ చేయాలి, సాధించాలి, ఇంకేదైనా గొప్ప విషయం చేయాలనేటువంటి దీంట్లో ఉంటారు. ఈ 3 నక్షత్రాల వారికి ప్యారలల్గా ఈ అంశాలు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో. అయితే ఇక్కడ వీరికి ప్రత్యేకంగా ఈ రాశి వారికి అసలు ఈ మాసంలో ఎటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి అని చెప్పి చూసినట్లయితే ఈ రాశి వారికి క్రియేటివ్ రాజకీయాలు ఏదైనా సరే ఏదైనా ఒక కొత్త క్రియేట్ చేసేటువంటి విషయాల్లో వీరు ముందంజలో ఉంటారు ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ మాసంలో. అంటే వీరికి ఈ విషయంలో సక్సెస్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే విదేశీ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్దాము, విదేశాల్లో సెటిల్ అవుదామో లేదంటే విదేశీ సంబంధించిన ఏమైనా ఆగిపోయినా ఉంటే ఆ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా కూడా వీళ్ళకి సాగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అదొకటి. ఇక రెండవ విషయం ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి గతంలో ఎవరినైనా ఇష్టపడ్డా, ఎందుకంటే పంచమ భావం యాక్టివేషన్ అవుతుంది వీళ్ళకి, ఎవరినైనా ఇష్టపడ్డా కానీ వారికి చెప్పడము ధైర్యంగా, ఎందుకంటే పంచమంలో కుజుడు వెళ్తున్నందుకు ధైర్యంగా ప్రపోజ్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి వీరికి. ఇక ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏదైనా సరే ధైర్యంగా స్టెప్ తీసుకుంటారు ధనుసు రాశి వారు. ఒక్కోసారి ఏమవుతుంది రాజకీయ నాయకులు బై స్టెప్ తీసుకుంటే అనవసరంగా ఇబ్బంది వస్తుందేమో అనుకునేటువంటిది కూడా ధైర్యంగా స్టెప్ తీసుకుంటారు, అందులో సందేహం ఏమీ లేదు. ఇక మరొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఈ రవి ఎప్పుడైతే మారుతున్నాడో భాగ్యభావంలోకి తండ్రి మూలకంగా, ఒక్కోసారి మనం కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటే తండ్రి యొక్క జాబు పుత్రులకు రావడం జరుగుతూ ఉంటుంది సంతానానికి, అంటే ఆడపిల్లకు కావచ్చు, పురుషుడికి కావచ్చు, స్త్రీకి కావచ్చు. ఆ యొక్క ప్రయత్నాలు మీరు కనుక ఈ మాసంలో చేసినట్లయితే అంటే ఫాదర్ ఏదైనా వచ్చే ఉంటే ఈ ఆగస్టు మాసంలో అధికారులను కలుసుకోవడము, వాళ్ళతో మాట్లాడటము, అప్లికేషన్స్ పెట్టుకోవడం ఈ మాసంలో కనుక ధనుసు రాశి వారు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ విషయాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి అయినటువంటి బుధుడు రవితో ఉంటున్నాడు భాగ్యభావంలో, అంటే అదృష్ట భావంలో ఉంటున్నాడు. దశమం వృత్తిగా తీసుకుంటే, భాగ్యభావం అదృష్టంగా తీసుకుంటే, రవి తండ్రిగా తీసుకుంటే తండ్రి వృత్తి అదృష్టం కొద్దీ ఈ మాసంలో తొందరగా కదిలేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయన్నమాట వీరికి. కాబట్టి ఈ విషయాల్లో వీరు కనుక ఈ మాసంలో కాస్త జాగ్రత్త పడినట్లయితే బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ షష్టమాధిపతి సప్తమంలో ఉంటున్నాడు ధనుసు రాశి నుంచి. అంటే ఏంటి, ఆల్రెడీ వివాహ సంబంధించిన విషయాలు ఏదైనా గొడవలు జరుగుతుంటే ఈ మాసంలో కొంచెం కామ్గా ఉండాలి. ఏమవుద్దంటే లేనట్లయితే శత్రువు అంటే 6th లార్డ్ 7th లో 6వ తేడులో ఉన్నందుకు స్త్రీలతో ప్రత్యేకంగా ఇంకా వివాదాలు రావడము, గొడవలు పెరగడం కూడా కనబడుతుంది. అలాగే 2-3 అధిపతి లగ్నంలోకి వస్తున్నాడు ఇక్కడ శని భగవానుడు. ఈ 2-3 అధిపతి శని భగవానుడు లగ్నంలోకి వస్తున్నందుకు ఈ శని సంబంధించినటువంటి అంటే ఆయిల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, ఐరన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏమైనా బిజినెస్ చేసేటువంటి వారికి ఈ మాసంలో చాలా బాగుంటుంది. మరి అలాగే మీరు ఏ విషయాల్లో ఉన్నా జాగ్రత్తలు పాటించాలంటారా? ఖచ్చితంగా పాటించాలమ్మా. ఈ మాసంలో ప్రత్యేకంగా ఏంటంటే తొందరపడి పని వాళ్ళ మీద అన్నీ వదలకూడదు ధనుసు రాశి వారు. ఒక్కోసారి ఏం చేస్తుంటామంటే కొత్తగా పని వాళ్ళు అప్పుడే వస్తారు, మన పిల్లల్ని అప్పచెప్పడము, లేనట్లయితే ఇల్లు వదిలేసి మనం బయటికి వెళ్ళిపోవడము చేస్తూ ఉంటారు. ఇంక గత్యంతరం లేక లేకపోతే ఒక్కోసారి నమ్మి గుడ్డిగా అలాంటి పనులు మాత్రం చేయకూడదు. మనం చాలా కేసెస్ వింటూ ఉంటాం ఇంట్లో పనుల్లో వెళ్ళిపెట్టి వెళ్ళిపోగానే వాళ్ళు ఏదో దోచుకొని వెళ్ళిపోయారు. ఈ ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వక్రిస్తున్నాడు శని. 3వ అధిపతి ఫలితాలు, 2వ అధిపతి ఫలితాలు స్పష్టంగా వస్తున్నాయి ఈ మాసంలో వీరికి. అంటే పని వాళ్ళ మూలకంగా ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది ఈ మాసంలో.
ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆరో అధిపతి ఏళ్ళలోకి వస్తున్నందుకు రాహుతో సంబంధం, ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి వారు. ఓకే, ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ యొక్క గురువు లగ్నంలో ఉంటున్నాడో, రాశ్యాధిపతి అయినటువంటి గురువు కేతువుతో ఉంటూ చతుర్థం నుంచి పంచమంలోకి కుజుడు మారడం ఇవి జరుగుతుందో, ప్రత్యేకంగా ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు, కానీ డిపార్ట్మెంట్స్లో ఉంటారు కొంతమంది పోలీసు ఫైరింగ్ రిలేటెడ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్, వీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలీసుల మూలకంగా ఏదైనా ఇబ్బంది రావడం కానీ పోలీసు జాబ్స్ అంటే ఏంటి ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మిలిటరీ పోలీస్ ఈ జాబ్స్లో ఉన్నటువంటి వారికి కానీ కాస్త జాబ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ప్రత్యేకంగా. మరి అలాగే మంచి ఫలితాలు పొందాలంటే వాళ్ళు ఎటువంటి దేవతారాధన చేస్తే మంచిది? అలాగే తల్లి, ఈ మాసంలో మీరు చేయాల్సింది ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధనే చేయాలి. ఎందుకంటే ఇక్కడ కుజుడు చతుర్థంలో ఉండే రాహువుని చూస్తున్నాడు, అందులో మళ్ళీ శుక్రుడిని చూస్తున్నాడు. కుజుడు శుక్రుడు రాహు సంబంధం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి, అంటే ధనస్సు రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి చేసుకోవడమే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, ఏ ఇబ్బంది రాదు. ఎందుకంటే కుజుడు ప్రత్యేకంగా పోలీసులకు కారకుడు, దానికి కారకుడైనటువంటి భగవంతుడు చేసుకుంటే ఏ ఇబ్బంది రాదు. అయితే ఇందులో మళ్ళీ ప్రత్యేకంగా నక్షత్రాలు ఉన్నాయిగా, నక్షత్ర పరంగా తీసుకుంటే కేతు నక్షత్రం అంటే మఖ మూలా నక్షత్రం వారేమో దత్తుడిని కూడా చేయాలి, అందులో మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రం వారు కనుక తీసుకున్నట్లయితే దుర్గా చేసుకోవాలి, ఎందుకంటే రాశ్యాధిపతి రాహుతో ఉన్నాడు. ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం వారు కనుక తీసుకున్నట్లయితే వీరు విష్ణు సహస్రనామాలు వినాలి. అంటే ఏంటి లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఈ ప్రత్యేకంగా ఈ నక్షత్రం వాళ్ళు వీరికి కనుక చేసుకున్నట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి.